హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిస్టర్ అండ్ మిసెస్ లీలా వ్లాగ్స్. నిన్న వీడియో అప్లోడ్ చేశాను కదా, షాపింగ్ వీడియో అని చెప్పని, ఒక లాంగ్ ట్రిప్ వెళ్తున్నామా అని చెప్పేసి. సో ఆ ట్రిప్కి మేమైతే ఆఫ్టర్నూన్ 12 కల్లా స్టార్ట్ అయ్యాము ఇంటి దగ్గర నుంచి. సో మా లగేజ్ అంతా ప్యాక్ చేసేసుకున్నాం, అన్ని కారులోకి ఎక్కిస్తున్నాం అన్నమాట. చెప్పాను కదా జర్నీ వచ్చేసి 7 to 8 hours పడుతుంది వితౌట్ బ్రేక్స్, బట్ బ్రేక్ తీసుకుంటే కానీ ఖచ్చితంగా లేట్ అవుతుంది అన్నమాట. సో వాటికి కావాల్సిన అన్ని ఐటమ్స్ని తీసుకొని మేమైతే కారుకి ఇచ్చేసేసాము. సో టోటల్గా మేమైతే 4 families వెళ్తున్నాము. 4 families వచ్చేసి 3 cars వెళ్తున్నాము అన్నమాట. ఆల్రెడీ మాకంటే ముందు ఒక కార్ వెళ్ళిపోయింది, మేము 2nd car ఉన్నాము అండ్ 3rd car రెడీ అవుతున్నారనమాట. వాళ్ళంతా లగేజ్ సర్దుకుంటున్నారు. సో చూసారా ఇక్కడ స్క్రీన్లో చూడండి, మేము 12 స్టార్ట్ అయితే అక్కడ స్క్రీన్ మీద టైం కనిపిస్తుంది, ఈవినింగ్ 7:30 వెళ్తామన్నమాట, రీచ్ అవుతాం ఆ ప్లేస్కి. అది కూడా వితౌట్ బ్రేక్స్ అయితే కనుక, బట్ అంత లాంగ్ జర్నీ చాలా కష్టం అవుతుంది పిల్లలతో బ్రేక్ తీసుకోకుండా అనేది. సో బట్ ముందు జర్నీ అయితే స్టార్ట్ చేసేసాము. సో ఈ ట్రిప్కి మేము ఏంటంటే బిఫోర్ 1 day ముందు మేము ఓకే చేసామన్నమాట. సో మా దగ్గర తినడానికి స్నాక్స్ కూడా అప్పుడు ఆ టైంలో ఏం లేవు. సో అందుకని మధ్య మధ్యలో ఇట్లా షాప్స్ దగ్గర ఆగి మేమైతే చాక్లెట్స్ కానీ మాకు తినాల్సిన ఫుడ్ ఐటమ్స్ అన్నీ కొన్ని తీసుకున్నామన్నమాట. అండ్ మా పాపకి కరెక్ట్గా అప్పుడు నాకు తెలిసి 10th month అనుకుంటా. మా పాపతో అంత లాంగ్ జర్నీ ఫస్ట్ టైం అన్నమాట, అది కూడా కార్లో అయ్యేటప్పటికి తనకి కొంచెం అన్ఈజీగా అనిపించింది. బట్ ఎట్లాగొట్లా మేనేజ్ చేసుకొని మేమైతే జర్నీని అయితే కంటిన్యూ చేస్తూనే ఉన్నాము. అండ్ ఆఫ్టర్ 5 hours ఆఫ్ జర్నీ తర్వాత మధ్యలో ఒక బ్రేక్ తీసుకుంటే బాగుండు అనిపించింది, ఎందుకంటే లంచ్ కూడా తినలేదు మేము. నార్మల్గా మన సైడ్ అయితే ఏదో ఒక ప్లేస్లో ఏదో ఒకటి తినేయచ్చు అని అనుకోవచ్చు అనమాట, బట్ ఇక్కడ ఏంటంటే అమెరికన్ ఫుడ్ మనకు అసలు సెట్ కాదు, మనమే కాదు పిల్లలు కూడా అసలు ఏమీ తినలేరనమాట. సో అందుకని ఇంట్లోనే మా వదిన బిర్యానీ ప్రిపేర్ చేసి తీసుకొచ్చింది. సో ఇంకా అందరం ఒక ప్లేస్లో కూర్చొని చక్కగా 1 hour బ్రేక్ తీసుకొని మంచిగా తినేసి కాస్త రెస్ట్ తీసేసుకొని మేమైతే మా జర్నీ మళ్ళీ స్టార్ట్ చేద్దామని చెప్పని ఆగామన్నమాట. సో అందరం బిర్యానీ అయితే తింటున్నాము. అండ్ ఈ బిర్యానీ ఒకటే కాదండి, ఈ ట్రిప్ మేము 2 days అనుకున్నామన్నమాట. ఈ 2 days కావాల్సిన ఫుడ్ కూడా మేమే తీసుకెళ్తున్నాము అండ్ మేమే వండుకుంటున్నాం కూడా, ఎందుకంటే ఇక్కడ చెప్పాను కదా ఫుడ్ అనేది మనకు అస్సలు సెట్ అవ్వదు, తినలేం కూడా మనకి, అండ్ కాస్ట్ కూడా చాలా హైగా ఉంటుంది. సో ఈ 2 days కావాల్సిన రైస్ కానీ ఇడ్లీ పిండి కానీ అంటే మనకి ఏదైతే అవైలబుల్గా ఉంది అనుకుంటే అవన్నీ తీసుకొచ్చుకున్నాము, పచ్చళ్ళు తెచ్చుకున్నాము అండ్ ఎలక్ట్రిక్ కుక్కర్స్ కూడా తీసుకొచ్చుకున్నాము మాతో పాటే. అండ్ ఫైనల్లీ తినేసి మళ్ళీ మేమైతే జర్నీని స్టార్ట్ చేసాం. చూడండి ఆల్మోస్ట్ ఈవినింగ్ టైం అయిపోయింది అనమాట. మేము వెళ్ళాలి అనుకున్న ప్లేస్కి అంటే ఒక హోటల్ తీసుకున్నాము. ఆ హోటల్కి రీచ్ అవ్వడానికి ఇంకా కొంచెం ఒక 1 hour డిస్టెన్స్లో ఉన్నామన్నమాట మేమైతే. అసలు చిన్నప్పుడు ఎప్పుడెప్పుడు ట్రిప్స్ వెళ్తామా, ఎప్పుడెప్పుడు బయట ఊర్లో అంటే ఉన్న ప్లేస్ని కాకుండా వేరే ప్లేస్ని విజిట్ చేస్తామా అని చెప్పి చాలా థ్రిల్లింగ్ అనిపించేది. బట్ ఇప్పుడు అంత థ్రిల్లింగ్ అనేది అనిపించట్లేదు, ఎందుకంటే పిల్లల్ని తీసుకొని వెళ్ళాలి, జర్నీ చేయాలంటే చాలా డిఫికల్ట్ అయిపోతుంది అనమాట. సో అంత డిఫికల్టీలో కూడా ఇప్పుడు ఎందుకు వచ్చామంటే నాకైతే వాటర్ ఫాల్స్ అయితే చాలా చాలా ఇష్టం అసలు. సో ప్రెజెంట్ అయితే ఈ లాంగ్ ట్రిప్ జర్నీ ఎక్కడికి వెళ్తున్నాము అంటే వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్తున్నాము. సో మేము వెళ్తున్న ప్లేస్ వచ్చేసి నయాగరా వాటర్ ఫాల్స్ అండి. మీరందరూ డార్లింగ్ మూవీ చూసే ఉంటారు, అక్కడ మధ్యలో ఒకసారి కాజల్ అగర్వాల్ ఒక డైలాగ్ చెప్తారనమాట, ఇదే ముందు నయాగరా వాటర్ ఫాల్స్ 4 times చూసానని. సో ఇప్పుడు మేము ఆ నయాగరా వాటర్ ఫాల్స్కి వెళ్తున్నామన్నమాట. అండ్ ఫైనల్లీ హోటల్కి అయితే రీచ్ అయిపోయాము. మేము ఇక్కడికి రీచ్ అయిన టైం వచ్చేసి ఆల్మోస్ట్ 9 to 10 మధ్యలో ఉంటుందన్నమాట. సో ఇది మీకు ఐడియా ఉందా, ఇది వచ్చేసేసి లగేజ్ కార్ట్ అనమాట. మనం తెచ్చిన లగేజ్ అంతా దీంట్లో పెట్టేసుకొని ఒకేసారి తీసుకెళ్ళిపోవచ్చు. సో మా కార్లో ఉన్న లగేజ్ అయితే మేము ఆల్రెడీ దాంట్లో కార్ట్లో పెట్టేసాము, ఇంకా అందరు కార్లో ఉన్న లగేజ్ అంతా కూడా కార్ట్లో పెట్టి ఒకేసారి తీసుకెళ్దామని చెప్పని వెయిట్ చేస్తున్నాం అనమాట. మేము స్టే చేసిన హోటల్ నేమ్ వచ్చేసి క్వాలిటీ హోటల్. అండ్ ఫైనల్లీ హోటల్ లోపలికి అయితే వెళ్తున్నాము. ఇంత లాంగ్ జర్నీ తర్వాత కొంచెం బ్రేక్ ఉంటే బాగుంటుంది, సో రూమ్కి వెళ్ళిపోయి రెస్ట్ తీసుకోవచ్చు అనుకున్నాము. బట్ హోటల్లోకి వెళ్ళిన తర్వాత తెలిసింది ఏంటి అంటే నైట్ వ్యూ కోసం మేము నయాగరా వాటర్ ఫాల్స్కి ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాం అనమాట. సో హోటల్కి వెళ్ళి జస్ట్ ఫ్రెష్ అయ్యి మళ్ళీ మేము కిందకే వచ్చేసేయాలంట. సో నాకు అది వినగానే అబ్బా రెస్ట్ ఉంటే బాగుండేది అనిపించింది, బట్ వచ్చిన 2 days కదా ఇంకా తప్పదు అని చెప్పేసి మేము రూమ్లోకి వెళ్ళిపోయి వెంటనే ఫ్రెష్ అయిపోయి మేమైతే మళ్ళీ కిందకైతే వచ్చేసాము. సో ప్రెజెంట్ అయితే హోటల్ రూమ్కి వెళ్తున్నాము. అండ్ మా హోటల్ రూమ్ వచ్చేసి నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. సో రూమ్లో లగేజ్ అంతా పెట్టుకొని ఫ్రెష్ అయిపోయి మళ్ళీ మేము కిందకు వచ్చాము అనమాట. ఇప్పుడు నయాగరా వాటర్ ఫాల్స్కి వెళ్తున్నాము నైట్ వ్యూ కోసం. అండ్ మా పాప అయితే బాగా స్ట్రైన్ అయిపోయింది కంటిన్యూస్ జర్నీ వల్ల. సో చూసారా స్ట్రాలర్ తీసుకోవడం వల్ల ఇదే యూజ్ అనమాట, చక్కగా నిద్రపోతుంది, మాకు డిస్టర్బెన్స్ ఉండదు, తనకే డిస్టర్బెన్స్ ఏ ఉండదు. వాటర్ ఫాల్స్కి మా హోటల్కి వాకబుల్ డిస్టెన్సే మేము. సో ఇంకా మేము వాక్ చేసుకుంటూ సరదాగా మాట్లాడుకుంటూ వచ్చేసాము. సో ప్రెజెంట్ అయితే ఆ వాటర్ ఫాల్స్ దగ్గరే ఉన్నాము.
అండ్ ఈ వీడియోలో మీకు నయాగరా వాటర్ఫాల్స్ అనేది టోటల్గా అర్థం కాకపోవచ్చు. అండ్ నెక్స్ట్ అప్లోడ్ చేసే వీడియోలో మార్నింగ్ వ్యూ అంతా నేను అప్లోడ్ చేస్తాను. అండ్ ఇప్పుడు ఏంటంటే లేజర్ షో ఉంటుందని చెప్పని అన్నారనమాట, సో అది చూడటానికి అని చెప్పని వచ్చాము. అండ్ ప్రజెంట్ అయితే మేమున్నది అమెరికాలో. అండ్ ఇప్పుడు నేను చూపిస్తున్న వ్యూ వచ్చేసి ఇదంతా కెనడా కంట్రీ అనమాట, ఎగ్జాక్ట్గా మాకు ఆపోజిట్లో అటు ఉంటుంది. సో ఇప్పుడు నేను చూపించేది లేజర్ షో అనమాట, ఇది ఎగ్జాక్ట్గా 30 మినిట్స్ అట్లా ఉంటుంది. అండ్ నెక్స్ట్ అప్లోడ్ చేసే వీడియోలో మా హోటల్ రూమ్, నయాగరా వాటర్ఫాల్స్ టోటల్ వీడియో మొత్తం నేను అప్లోడ్ చేస్తాను. అది కూడా మార్నింగ్ వ్యూ ఉన్నది, సో ఎవరూ మిస్ కాకుండా చూడండి, చాలా చాలా బాగుంటుంది.